మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యోగ సాధనలో నిష్ణాతులైన వారు స్వామి సిద్ధయోగి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం తెలుసుకోబోతున్న టాపిక్ అసలు సాధనలేంటి అగోరాలేంటి అగోరీలేంటి నాగ సాధువులేంటి అసలు వీళ్ళు ఇవన్నీ సాధన చేసిన వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఇప్పుడు మనం ఎవరైతే అగోరిని చూస్తున్నామో అగోరి నాగ సాధువు అని చెప్పి తను వివస్త్రంగా మనందరి ముందు ఎవరైతే తిరుగుతున్నారో తన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం స్వామీజీతో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామీజీ నమో నమః నమో నారాయణ స్వామీజీ అగోరి నాగ సాధువు అని చెప్పి ఒక ఆడ మనిషిని మనం చూస్తున్నాం అంటే ఆడ మనిషి అని చెప్పాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేనైతే ఆడ మనిషి అని మాట్లాడుతున్నాను తను ఒక రెండు నెలలుగా తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినట్టు ఆ తర్వాత తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక రెండు నెలల్లోనే కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు అవి అంటే తను నేను అగోరిని నాగ సాధువును అని చెప్పి తను చేస్తున్న పనులన్నీ చూస్తుంటే తను ఏదో కొంచెం ఫేమ్ కోసం ఇవన్నీ చేస్తుందా అనేటట్టుగానే మనకు అర్థమవుతున్నాయి కానీ తను చెప్పే మాటలు ఏంటంటే మొత్తం నేను ఒక సాధన చేశాను 14 సంవత్సరాలు నేను ఒంటి కాలిపైన నేను దీక్ష చేశాను సాధన చేశాను ఆ తర్వాత మా గురువుగారి ఆజ్ఞ మేరకే నేను ఇక్కడికి వచ్చాను లోక కళ్యాణం కోసం అని చెప్పి చెప్పడము నేను అంటే అగోరాలు ఎవరైతే మాంసం తింటారు అనే ఒక టాక్ ఏదైతే ఉందో తను నేను మాంసం తింటాను 1000 శవాలను తిన్నాను ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది అసలు నిజంగా అగోరీలు నాగసాధువులు అంటే ఎవరు వాళ్ళ తత్వం ఏంటి మనం చూస్తున్న ఈ వ్యక్తిని నిజంగా అగోరీగా భావించవచ్చా శ్రీ గురుదేవ దత్త శ్రీ గురుదత్తాత్రేయ నమః శ్రీమాత్రేయ నమః అమ్మా ఈ మామూలుగా అయితే ఈ విషయాన్ని అంటే ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా వ్యక్తులు చూసే వాళ్ళందరూ పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్స్ చేయండి పూర్తిగా ఈ ఇంటర్వ్యూని నేను చెప్పే ప్రతి విషయాన్ని పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏవి అనేది మొట్టమొదట ఒక వ్యక్తి సాధన వేరు సంభాషణ వేరు సాధన చేసిన వాడికల్లా మాట్లాడడానికి రావాలనేం లేదు కానీ సాధన చేస్తే వాళ్ళకు అన్ని రకాల సిద్ధులు పొందుతారని చెప్పి దానివల్ల అంటే ఈ అఘోర సాంప్రదాయాన్ని గురించి నేను ఇప్పుడు క్లుప్తంగా మీకు తెలుస్తా మొత్తం మాట్లాడినాక అర్థమవుతుంది ఓకే స్వామి దీన్ని మార్మిక క్రియ అంటారు అంటే అఘోర సాంప్రదాయం రహస్యంగా చేయబడే ఒక క్రియ ఎందుకంటే మేము రకరకాల అఖాడాలు ఉన్నాయి అఘోర సాంప్రదాయం 4 అఖాడాలు ఉన్నాయి వాటిల్లో జూనా అఖాడ హవన్ అంటే అగ్ని అఖాడ అని ఈ 4 అఖాడాలు కూడా ఒక దాంట్లో అతి గట్టి అఖాడ అంటే చాలా ఎక్కువ గొప్ప పెద్ద అఖాడ అనేది జూనా అఖాడ ఓకే ఈ జూనా అఖాడ ఉజ్జయిని మహాకాళ అని ఒకటి అయితే ఇప్పుడైతే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ లేడీ అఘోరి అని 100% ఆమె ఆడ అఘోరి అనే మనం చెప్పుకోవాలి ఎందుకనంటే సైన్స్ పరంగా మనం తీసుకోవాలి ఏదైనా ఇజ్రాల్ అందరినీ కూడా ఇజ్రా అని తక్కువగా చేయకూడదు వాళ్ళు ఆడవాళ్ళు అంతే వాళ్ళల్లో ఆ కెమికల్స్గా అలా పుట్టారు అంటే వాళ్ళు పుట్టుకతో ఆడవాళ్ళ పుట్టలేదు కదా లింగ మార్పిడి ద్వారా ఆడవాళ్ళగా పుట్టుకతో ఆడవాళ్ళు ఒక లింగ మార్పిడి తప్ప పుట్టుకతో ఆడ జన్యునికి పరంగా మన లోపలున్న ఆ ఆర్గాన్స్ అనేది ఆడలాంటి లక్షణాలున్న బ్రెయిన్తో పుట్టారు వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్లో నేను ఆడావనే వాళ్ళ ముందు నువ్వు ఇజ్రా అని ఆయన ప్రశ్నించడానికి లేదు చాలా రాష్ట్రాల్లో వాళ్ళకు జాబులు కూడా ఇచ్చారు లేడీ కిందనే ఇజ్రా అని రాసిన లేడీనే వాళ్ళు వాళ్ళ భావం అంతా లేడీస్ లాగే ఉంటుంది అది ఒక ఆర్గన్ ఒక లేడీస్కి ఇప్పుడు మనం చూస్తాం ఆడవాళ్ళకి పురుష లక్షణాలు ఉంటాయి పురుషులకు స్త్రీ లక్షణాలు ఉంటాయి అంత మాత్రం అంటే వాళ్ళకి ఆ లక్షణాలు కంప్లీట్గా ఉంటాయి నేను ముందు ఆవిడ గురించి మాట్లాడి అసలు అఘోర గురించి మనం తెలుసుకుందాం అలాగే ఇప్పుడు ఆ 100% ఆమెను ఆడామనిగా మనం అంగీకరించాలి ఎందుకంటే ఆవిడ ఇంట్లో నుంచి మగవాడికి వెళ్ళిన ఆడామగా మారి అఘోర శిక్షణ తీసుకున్నది 100% నిజం దీంట్లో ఒక వ్యక్తిని ఇసికించి అంటే ఊరికి మైకి పెట్టి సబ్స్క్రైబర్స్ కోసం లక్షల మంది యూస్ చూడాలని చిన్న చిన్న ఛానల్ వాళ్ళు పెట్టి ఒక మనిషిని అలా ఊరికే మైకి పెట్టి అదేంది ఇదేంది మీరు మంచిగా సౌతారా అసలు ఏం ప్రశ్నలు అవి నీకేం కావాలని అది అడిగి వచ్చేయాలి మీరు లిఫ్ట్కి ఎందుకు వేసుకున్నారు
మీరు విభూతి రాసుకోలేదు, పోడర్ ఒక ఆయన మీరు పోడర్ అసలు ఆమె పోడర్ రాసుకుంటే ఎందుకు, లిప్టిక్ రాసుకుంటే ఎందుకు, ఆవిడ అఘోరి. ఇప్పుడు అదే విషయాన్ని పూర్తి ఒక మాట, ఆవిడ అదే విషయాన్ని మనం అదే అఘోరిని ఉజ్జయిని కానీ ఓంకారేశ్వర్ కానీ లేకపోతే కాశీ కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ అక్కడికి వెళ్ళి తర్వాత లేకపోతే హిమాలయస్లో కానీ కామాఖ్యలో కానీ ఉత్తర భారతదేశంలో ఆమె ఫేమస్ కామను అంటే అందరు పోయి మైకులు పెట్టమని పెట్టరు, పెట్టినా దాన్ని గౌరవించి ఆమెను ఏమన్నా చెప్పని, దాంట్లో నిజముండని అబద్ధం ఉండని, అది అంత పెద్ద ఫేమస్ కాదు. ఎందుకనంటే మన రాష్ట్రానికి వచ్చినమ్మడే ఆమె అలా కనపడగానే మన కొత్త కదా, వింతగా ఎప్పుడు ఆ దిగంబరంగా ఒక లేడీ లాగా ఉన్న రూపం లేదు కదా, మగవాళ్ళు తిరుగుతున్నారు అంటే ఆడవాళ్ళ రూపంలో ఉండి అఘోరి వచ్చి అన్నది ఫస్ట్ టైం కదా మనకి. అందుకని మన వాళ్ళు దాన్ని పబ్లిసిటీ అంటే ఫేమస్ చెయ్యాలని అని అయితే ఒకటి, ఆమె ఫేమస్ కావాలనుకుందా, కావడం లేదు, ఇన్ని అన్నెసెసరీ తన వ్యక్తిగత విషయం. కానీ ఆవిడ దగ్గరికి సిస్కించి మైకులు పెడితే ఒక వ్యక్తి మాట్లాడంగా 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 అన్ని మాటల్లో కొన్ని తప్పులు రావచ్చు. నేను అసలు ముందే గిన కలిసి ఉంటే ఆమెకి చెప్పేవన్నా, ఇక్కడున్న సమాజ పరిస్థితులు, ఇక్కడున్న మీడియా ప్రపంచం, ఇది ఏది కట్ చేయొద్దు మీరు, ఇక్కడున్న మీడియా ప్రపంచం గురించి అన్నీ నేను చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే అప్పుడు ఆమె కొన్ని లేకపోతే ఆమె 100% ఆ సాంప్రదాయంలో శిక్షణ పొందినది నిజం. ఇక్కడ ఇజ్రా అనే ఈమె మగవాడే ఇజ్రాగా మారింది అని మాకు అనిపిస్తుంది అంటే నిజం మారి ఉండొచ్చు. కానీ ఆమెను అడిగినప్పుడు ఎవరైనా మీరు ఇజ్రాయల్ దగ్గరికి పోయి మీరు మగవాళ్ళు కదా అని అనండి, ఎమ్మడే కాదు నేను ఆడదా అన్నే. ఎందుకంటే తనకు భావస్విచ్ఛ తన మానసికమైన స్థితి కూడా ఆడదానిలాగే ఉంటుంది. వాళ్ళని తక్కువగా తప్పుడుగా మీరు ఇజ్రా ఇజ్రా అని అనడానికి లేదు, ఇజ్రాయల్ యోగ సాధన చేయడానికి లేదా, ఎందుకు లేదు, అఘోర సాంప్రదాయం తీసుకుంది తర్వాత ఆమె సాధన చేసింది 100% నిజం. కానీ దానికి నేను సైన్స్ పరంగా ఒక ఉదాహరణ చెప్తా. సైన్స్ పరంగా మేము చాలా రోజుల నుంచి మెర్క్యూరీ అంటే పాదరసం, పాదరసం గడ్డగట్టించాలి. పాదరసం గడ్డగట్టడం అంటే యోగికి సిద్ధ పురుషులకే సాధ్యం. మన జగ్గి వాసుదేవ్ గారు స్వామి ఈషా ఫౌండేషన్ ఆయన కూడా పాదరసాన్ని గడ్డగట్టిస్తారు ఒక సమయంలో, కానీ అది ఆయన చేసే విధానంలో కంటే కూడా నేను మూలికలతో పాదరసాన్ని గడ్డగట్టించడం. కానీ ఎన్నోసార్లు మేము చేయంగా చేసినా దానిలో కార్బన్ వస్తుంది. అంటే ఇది సైన్స్ మీకు కొంత అవగాహన లేకపోవచ్చు. కార్బన్ అంటే బొగ్గు పులుసు వాయువు, అది వస్తుంది. ఎంత చేసినా కూడా బొగ్గు రాకూడదు, బొగ్గు వస్తే విషం, అది పాషాణం. అలా కాకుండా స్వచ్ఛమైన పాదరసం గడ్డగట్టాలి, దాన్ని ఇంకా దాంట్లో కార్బన్ ఉండకూడదు. అలా చేయంగా ఎన్నో రోజులకి ఈ మధ్య వచ్చింది నా గడ్డగట్టించాం. అంటే ఇది కార్బన్ లేకుండా ఎవరికి సాధ్యం కాదు, సైన్స్ కూడా అందని ఒక అద్భుతమైన విషయం అని. అది గ్రేట్ కాదు, అది సైన్స్. దాన్ని లోతుగా పరిశీలన చేయాలి. అంటే ఒక వ్యక్తి కూడా అంతే, తను ఒకేసారి విద్య నేర్చుకున్నంత మాత్రమే పరిపక్వమైన అఘోరి అమ్మాలని రూలేముంది. వెళ్ళాడు, కొంత సాధన చేశాడు, పరిపక్వమైన అఘోరీగా కాకపోయినా దాంట్లో మనకు నేర్పించే స్థాయికి వెళ్ళుండొచ్చు, విద్య మనకు చేపించే స్థాయిలో. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రావడము, అతను ఆవిడ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది మంచిది కాదు. ఇక్కడున్న విధానాల్లో ఆమె ఉజ్జయిని కానీ ఓంకారేశ్వర్ కానీ మధ్యప్రదేశ్ కానీ జబల్పూర్ కానీ లేకపోతే కాశీ కానీ లేకపోతే కామాఖ్య కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో బద్రీనాథ్ కేదార్ ఎక్కడికైనా పో, ఎవరు ఆమెను పట్టించుకోరు. మన వాళ్ళు ఆమె వచ్చిందో రాలేదో, చిన్న చిన్న వాళ్ళు పోవడము, ఇంటర్వ్యూలు చేయడము, ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్నలు వేస్తేనే ఆ వ్యూస్ వస్తాయి. దానికోసం మైకులు పెట్టి మూతి మీద పెట్టి నువ్వు అట్లా ఆమెకు మనశ్శాంతి లేకుండా. ఎందుకంటే సైన్స్, నేను ఎందుకంటే పబ్లిక్ విషయంగా చెప్తున్నా, ఏంది అన్నెసెసరీ అవి. ఇంకొక విషయం, ఆవిడ కారు నెంబర్ లేదు. రెండోది ఆవిడకి అసలు అకాడా నుంచి ఆమెకు ఐడెంటిటీ కార్డు వచ్చింది. ఎంత కష్టం తెలుసా అమ్మ, జూనా అకాడాలో ఐడెంటిటీ కార్డు గురుస్థానంలో ఉండి రావడం అనేది అంత సులభం కాదు, ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉండొద్ది. కానీ ఆమెకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంభాషణ మాట్లాడడం రాదు, అంటే ఎలా మాట్లాడాలో ఆవిడికి రాదు. ఆవిడనే సంబోధించాలి. ఆవిడ నిజంగా ఎన్నో సాక్రిఫై చేసి ఆ సాధన నేర్చుకుంది. బట్ ఈ సంఘంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమెను ఎలా
ఇక్కడున్న సమాజ పరిస్థితులు ఎలా మాట్లాడాలనే ఒక్క విషయం ఆమెకు తెలియదు తప్ప ఆవిడ మనుషులకు నేర్పించే గురుస్థానం ఉంది. మంత్రం నేర్పచ్చు కానీ పూర్ణ పరిపక్వం కావాలంటే ఎంత కష్టం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సైన్స్, ఒక వస్తువు పరిపక్వ స్థితికి రావాలంటే ఎన్నో రోజులు పడుతుంది. ఒకేసారి అఘోరణంగా ఒక డయాగ్రామ్ తీసుకొని ఆమె లిప్టిక్ ఎందుకు వేసుకుంది దానికి సమాధానం. ఒక వ్యక్తి తనను ఆరాధించినప్పుడు, ఇప్పుడు నువ్వు కృష్ణుడిని ఆరాధిస్తున్నావు అమ్మా, ఎమ్మడి నామాలు పెట్టుకుంటా అంటే కృష్ణుడిలాగా. ఇప్పుడు ఇస్కాన్ ఆరాధిస్తున్నావు, ఇస్కాన్ వాళ్ళు ఇలా నామం పెడతారు. ఎందుకండి, నువ్వు బొట్టు పెట్టుకుంటేనే ఆ కృష్ణుని నమ్మినట్ట. అది ఆరాధనా భావం. ఒక వ్యక్తి తన భార్య ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాడు, తన ఫోటో తన లోపల పెట్టుకుంటాడు, ఏమండి అంత ప్రేమ నీకెందుకు. కానీ నాకు ఇష్టం అండి, ఆవిడని ఎప్పుడు చూస్తుండాలి. అలాగే ఆ అమ్మవారిలాగా తను రెడీ అయ్యింది. ఇప్పుడు మనం జోగులు చేస్తాం, బోనాలు చేస్తాం, బోనాలు ఒక ట్రెడిషనల్ డ్రెస్ చేస్తారు. ఏది ఇక్కడ బోనాలు చేసినప్పుడు దానికి ప్రత్యేకంగా ఉంటారు ఒక వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా అన్నీ చేసుకొని అమ్మవారి వాక్కు చెప్తారు మనకు పెద్ద పెద్దమ్మ గుడి దగ్గర. అలాగే వీళ్ళు ఈవిడ ఆలోచన విధానం, నేను అమ్మవారి స్వరూపంగా ఉన్నాను. ఎందుకంటే స్త్రీతత్వం ఉంది కదా, సైన్స్ చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సైన్స్కి వెళ్ళాలి, స్త్రీతత్వం ఉంది బాడీలో, అనాలిసిస్లో నేను స్త్రీని అని. అప్పుడు అమ్మవారి రూపాన్ని తను పొందాలనుకుంటుంది. కానీ అదే టైంలో అఘోర సాంప్రదాయం నేర్చుకుంది, అందుకని ఆవిడ గుడ్డలిప్పదీయడం అనేది సహజం. అంతే తప్ప ఆవిడ పురుషుడా స్త్రీనా నపుంసకుడా కాదు. పురుషుడా స్త్రీనా నపుంసకుడు కంటే భిన్న కోవల్లో ఒక మనిషి తన పుట్టుకతో వచ్చిన జన్యుపర లోపాలు ఎంతో మందికి ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి సైకాలజీ డిజార్డర్, ఒక వ్యక్తి మానసిక పక్వం లేదు, ఒక వ్యక్తి మ్యాథ్స్ నేర్చుకుంటాడు, ఒక వ్యక్తి సైన్స్ నేర్చుకుంటాడు, ఒక వ్యక్తిలో ఒక్కొక్క కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. ఆ వ్యక్తిని అలా గుర్తించే స్థాయిలో ప్రజలు ఎందుకు లేరు ఒకటి. ఇంకోటి ఆవిడ దగ్గరకు తదేకంగా ఎందుకు వెళ్ళారు అని ప్రశ్న. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే తనకి ఇష్టం లేకుండా అయితే వెళ్ళరు కదా స్వామీజీ. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇప్పుడే ఉంటారు, గురువుగారు మీతో ఒక మంచి మాటలు మాట్లాడాలి, మీ విషయం అందరికి చెప్తామండి అని ప్రేమగా పిలుస్తారు. పిలిచిన తర్వాత తను ఓపెన్ అయ్యి అంటే అతను ఇష్టపడతారు. మాకెంత సాధువులు ఎలా ఉంటారంటే అమ్మా, ఒక మంచి గురుగారు నమస్తే అండి అని ప్రేమగా మాట్లాడే రెండు పనులు పెట్టామనుకో, అంటే సాధకులు పొంగిపోతాం, అన్ని విషయాలు చెప్తాం, వాటిల్లో ముఖ్య విషయాలు వదిలేసి గురువు గారు మూత్రం తాగమన్నారు అనేది ఈ మధ్య హైలైట్ చేశారు. చేశారు మీ వీడియో, అది కట్ చేసి నేను అసలు ఈ కాలంలో పనికిరాదని కూడా చెప్పాను. ఇది ఈ కాలంలో పనికిరాదు, పూర్వకాలంలో ఇలా ఉండేది, శుద్ధంగా ఇలా ఉండేది, ఇది సాంప్రదాయాల్లో ఉందండి ఒక పుస్తక గ్రంథ పరంగా అని చెప్పాను. దాన్ని వదిలేసి గురుగారు మూత్రం తాగమన్నాడు, గురుగారు మూత్రం తాగమన్నాడు. అంటే అలా మనుషులు కూడా ఆయన ఏదో పాపం చెప్పాడు, ఆయన ఇసుకి లాస్ట్కు ఆయన వెళ్ళిపోవాలి అనేటట్టు చేశారు. నిజంగా ఒక్క ప్రశ్న, అక్కడి నుంచి ఎక్కడి నుంచో బద్రీనాథ్ గంగోత్ర ఋషికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆమె వచ్చినప్పుడు ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎన్ని బార్డర్ చెక్ పోస్టులు, ఇవన్నీ ఒక కారు నెంబర్ లేకుండా ఎవరన్నా దాటగలరా? లేదు. ఎంత ఆయన దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు ఎంత పవర్ఫుల్. ఇంకోటి, ఎవరైనా మామూలు కారులో ఒక చిన్న పుర్రె కనపడమను, మామూలు జనరల్గా అఘోరి కాదు అఘోర సాంప్రదాయం వేసుకున్న మామూలు అఘోరాలు ఉంటారు కదా, రెండు పుర్రెలు పెట్టుకొని వెళ్ళమను, అసలు దేని లేకపోయినా ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈయన కారులో ఇన్ని అఘోర అంటే సైకలాజికల్గా ఆమె అఘోరే, అఘోరి అమ్మవారు. అయితే ఆవిడకు ఉన్న లోపం ఏంటంటే మాట్లాడడం రాదు. ఈ పరిస్థితులు, ఇక్కడున్న సమాజ పరిస్థితులు ఆమెకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మిగతా ఏ రాష్ట్రంలో పోయినా ఆమెను ఎవరు పట్టించుకోరు. ఈవిడ ఏమనుకుంటా అంటే ఆమెకున్న జ్ఞానం పూర్తిగా ఎదగాలని రూల్ ఏముంది, అఘోర సాంప్రదాయమే. ఇంకొన్ని నెలలకు ఆమె పూర్ణ స్థాయికి వెళ్తుందేమో, ఇప్పుడున్న స్థాయిలో కాలేదు. అంటే మరి పూర్ణ స్థాయికి రాకుండా గురువుల ఆదేశం ప్రకారమే వచ్చాను అని అంటే ఆమె ఆ స్థాయికి రానప్పుడు వాళ్ళు వెళ్ళమని ఎందుకు చెప్తారు స్వామీజీ? ఇప్పుడు ఇప్పుడున్న స్థాయిలో వచ్చింది అంతే. అంటే పూర్ణ స్థాయి అని మనం జడ్జిమెంట్ చేయలేం కదా, పూర్ణ స్థాయి అంటే జడ్జిమెంట్ చేయలేము నాన్న, ఇది అని అనాలిసిస్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు పూర్ణ స్థాయి యోగిని కదమ్మా. ఇప్పుడు నేను చెప్తా, రియల్గా చెప్తున్నా, నేను ఆనెస్ట్గా, నేను గత కాలంలో ఒక 6 ఏళ్ల క్రితం ఎన్నో సంవత్సరాలు యోగ సాధన చేసి గాలిలో పైకి లేచే అంత సాధనలు చేశాను. అంటే అప్పుడు ప్రమాణాలు ఏంటంటే ఇప్పుడు లేవు, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళలేను ఆ స్థాయి, కానీ అలా చూసిన వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ మా గురు ఇప్పుడు యోగానంద భారతి విజయనగరంలో ఉన్నారు, ఆయన విజయనగరం దగ్గర గంగచోరపెంటలో
అందరికి తెలుసు, కానీ ఫేమస్ కాలేదు. ఎందుకంటే బయట ఇంటర్వ్యూ చేస్తుంటారు వాళ్ళు ఫేమస్ కాదు, ఎందుకంటే కాంట్రవర్సీ లేదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే అందరికి యూస్ కావాలి, దాన్ని తెలుసుకోవాలి. నిజంగా గాల్లో లిఫ్ట్ కావచ్చు. అది ఎలా గ్రో గారంటే మన బాడీని సైన్స్ పరంగా అర్థమవుతుందని అంత సైన్స్ చెప్తున్నా. మన బాడీని ఏం చేస్తామంటే మన బాడీని హైడ్రోజన్, అంటే అది ఉంటుంది కదా హైడ్రోజన్, ఇప్పుడు గాలి బెలూన్స్ అంటారు కదా, గాలి బెలూన్స్ హైడ్రోజన్ మన వెళ్తుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ కాకుండా హైడ్రోజన్ కాకుండా లోపల ఉన్న గాలి హైడ్రోజన్ అంటే పైకి లేస్తుంది కదా, ఆ పైకి అలా అలాగే మన గాలిని చేయంగా చేయని కార్బన్ డైఆక్సైడ్ సాధన చేయంగా చేయంగా భస్త్రిక ప్రాణాయామంలో అది ఒక రకమైన పైకి లేపే గాలి లోపల తయారవుతుంది, అది లిఫ్ట్ చేస్తుంది మన స్థాయిని బట్టి. అంత మాత్రం యోగులు కాలేము, అది ఒక ఇంద్రియాన్ని నిగ్రహించుకునే శక్తి, కొంతకాలం ఆ పవర్ ఉంటుంది. నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ వదిలేస్తే పోద్ది. ఇప్పుడు యోగ సాధన రెగ్యులర్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, మధ్యలో ఆపేసావనుకో, మళ్ళీ దాన్ని కొంచెం అంత స్థాయిలో చేయలేవు, మరలా నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు దాన్ని తొందరగా రీచ్ అవుతావు. అట్లనే వీరు కూడా ఒకేసారి ఆ స్థాయికి వెళ్ళలేరు, కానీ మానవ మనుషులకు చెప్పే స్థాయి ఆమెకు ఉంది నాకు అర్థమైనట్టుగా. కానీ ఈ ప్రశ్నల ద్వారా ఆవిడకి తెలిసి తెలియని జ్ఞానంలో ఒక వ్యక్తిని 100 సార్లు మాట్లాడిస్తేనమ్మా. దానికి ఒక ఉదాహరణ ఉంది కింద, చిన్న ఉదాహరణ. ఒక బ్రాహ్మణుడు ఆవును తీసుకొస్తున్నాడు. ఎందుకు పంతులు గారు మీరు మేకను తీసుకొస్తారు? వాళ్ళు కొట్టేయాలంటున్నారు ఆ లేగ దూడ, అది చాలా బాగుంది, అది అంటే మంచి పండేమెద్ద అనమాట, ఒంగోలు గిత్త మంచి గిత్త. ఏందండి అది మీరు ఆ మేకను తీసుకొస్తున్నారు పంతులు గారు? మేక ఫస్ట్ ఒకడు వచ్చాడు మేక అన్నాడు. కొద్దిసేపు తర్వాత మేక కాదురా హావే అన్నాడు. మళ్ళా పంతులు గారండి మీకు మేకతయం పని అన్నాడు ఇంకొకడు వచ్చి. మేక కాదండి రావే అన్నాడు. ఇంకో అట్లా ఇంకొంచెం దూరం ఊరి దగ్గరికి పోయి ఇంకోటి వచ్చాడు, ఇంకోటి వచ్చాడు. 5 మంది మేక 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 అన్నారు. చీ ఇది మేకట్టుంది నిజంగానే నాకు ఏదో భ్రమించిందని చెప్పి ఆవును వదిలేశాడు ఆ బ్రాహ్మణుడు. వాస్తవంగా అది ఆవే. ఈ మనిషి ఆయన దగ్గరికి పోయి గంటల తరబడి ఇంటర్వ్యూస్, అంటే ఒక టైపోగానే ఇంకోటి. ఇది ఎలా మాట్లాడాలో తెలియ, అంటే ఈ సంఘానికి తగిన మాటలు కాదు, అగోరి మాత్రం అలాగే ఉంటారు. కానీ అందరూ వీడియోస్లోకి రారు, రాకూడదని ఏమి లేదు. ఏదో అనిపించింది తిరుగుతుంటారు, వచ్చింది ఏదో సొంత గడ్డ కదా, ఏదో చూడాలని వచ్చింది, ఏదో అందరికీ తెలియాలనే భావజాలం కూడా ఉండొచ్చు. ఎందుకని ఎందుకు ఉండకూడదు, నిజంగా అగోరినే. కానీ ఆమె ఆ స్థాయిలోనే డెవలప్ అయింది బ్రెయిన్, డెవలప్ అందరికీ తెలిస్తే మంచిదే కదా అనుకుంది, అందరికీ ఏదో మేలు చేయాలని ఆమె ఆలోచనలో ఉంది. ఫైనల్ డబ్బుల పరంగా ఆమె ఎలాంటి వ్యక్తి కాదు. మరి డబ్బుల పరంగా వ్యక్తి కాదన్నప్పుడు ఆమెకి కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో అంటే 3 కోట్ల బిల్డింగ్ ఉందని చెప్పన్నారు. ఉండొచ్చు, అంటే అన్ని ఉన్నా కూడా వాటి మీద వ్యామో, అంటే ప్రత్యేకంగా అలా లగ్జరీగా బతకాలనే కోరిక ఏం లేదు నా లెక్క ప్రకారం. కానీ ఒక వ్యక్తిని తదేకంగా మాట్లాడి ఇసుకులాగా తెప్పిస్తే దాన్ని ఆమె అలా తయారైందని నాకు అనిపించింది. ఇది ఏమైనప్పటికీ ఆమె అఘోర అనేది నిజము. మనుషుల వరకు ఏదన్నా మంత్రమో కొంచెం ఏదన్నా చెడు ఉంటే తీసేసే శక్తి ఉన్నది నిజం. అంతేగాని మీరు శవం మీద కూర్చొని మీకు పవర్స్ చూపిస్తారా అంటే ఆమె ఏమనుకుందంటే నిజాన్ని చెప్పడానికి ట్రై చేసింది, నాకు ఆ పవర్ ఉంది అని. అసలు దాని టాపిక్ రాకుండా నాకు అంత శక్తి లేదండి, నేను అఘోరినే ధర్మాన్ని చెప్తాను అనుకుంటే బాగుండు. ఎందుకంటే ప్రదర్శించేది కాదు. బొంబాయిలో ఒకసారి ఇలాగే ఒక అతను, నేను నీటి మీద నడుస్తానని, పబ్లిక్ న్యూస్ అది, నీటి మీద నడుస్తానని చెప్పాడు. ఆయన నిజంగా నీటి మీద నడవగలడు, మీ అందరం చూసాడు నీటి మీద నడుస్తాడు, కానీ లక్షల మంది వచ్చి నాకు నీటి మీద మునిగిపోయాడు. ఆ టైంలో అది పనిచేయాలి. అలా అవుతుందా అంటే ఎందుకు అంటే ఆయన దృష్టి అంతా మారిపోయింది. అంటే ఇది అని ఒక వ్యక్తిని తీర్మానించలేము నాన్న. రెండు విషయాలు, ఆమె అఘోరి నిజం, ఆమె అఘోరినే. రెండవది ఆమె పురుషుడిగా ఉండి స్త్రీగా మారిన ఆమె అఘోరినే, ఆమె స్త్రీనే. ఎందుకు మన ఇజ్రాయెల్ ఎందుకు పురుషులు అనాలి? వాళ్ళ భావజాలం అంతా స్త్రీతత్వం, అందుకని స్త్రీ రూపాన్ని ధరించింది, స్త్రీలాగా అమ్మవారిలాగా ఉంది. అఘోర సంప్రదాయంలో స్త్రీతత్వం ఉంది, ఏకవస్త్రం కట్టుకుంటారమ్మా ఎక్కువగా అఘోరులందరూ. ఆడవ అఘోరులను కూడా నేను ఉన్నాను, ఇలా కట్టుకుంటారు ఏకవస్త్రం. కానీ అది కూడా కొంచెం విసర్జించడం, ఈ అంటే అక్కడ ఉంటారు, అక్కడ ఏకవస్త్రం కూడా ఉండదు,
కొంచెం ఈ హైదరాబాద్ భాగ్యనగరం ఈ ఈ ప్రాంతాల్లో అది కొత్తగా అనిపించింది ప్రజలకి. అది యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావం వల్ల అలా అయింది తప్ప అది అన్నెససరీ అనేది నా వ్యక్తిగత విషయం. అఘోర్ అంటే ఘోరమైనది, తాంత్రికమైనది, మార్మికమైన శక్తి. విశ్వ చైతన్యాన్ని అఘోరి అంటే శవములు కాలిన తర్వాత దాంట్లో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహిస్తారు. కొన్ని కొన్ని నీటి మీద కూర్చొని అన్ని అడుగుతారు. నేను మీకు నిజంగా అఘోరి కావాలంటే నేను తీసుకెళ్లి చూపిస్తాను, సభాముఖంగా చెప్తున్నా వీడియో. రియల్ అఘోరి ఇల్లు కాదు, అసలు ఈ టైప్ లోనే ఇంత సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వీడియో ఇంటర్వ్యూ ఈ రహస్యాలు ఇయ్యరు. మనుషుల్లో తిరగడానికి ఇష్టపడారని వస్తారు, మనుషుల్లోకి రామంటే వస్తారు, ఏకవస్త్రం కట్టుకొని వస్తారు. ఒక మీడియా ఛానల్లో ఒక ఆవిడ, మీరు అఘోరియే కదా ఎందుకు ఆ వస్త్రం కట్టుకున్నారని అని ఒక వీడియో వచ్చింది. ఎమ్మడ తీసేసి ఆమెడ ఎమ్మడ పారిపోయింది ఒక లేడీ. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఏదో సంఘం కోసం పరిస్థితులు తగినట్టుగా ఊరికే ఇక్కడ కట్టుకుంటారు, కట్టుకోవాలని రూల్ ఏం లేదు. అలాగని ఇప్పేసినా ఒకే స్థితిలో ఉంటారు. వాళ్ళ స్థాయి ఎప్పుడు ఎట్లుంటుందో వాళ్ళు ఒక అది వాళ్ళకి అసలు మరుగున ఉంటారమ్మా ఎక్కువ శాతం. కానీ వాళ్ళు సంఘంలో కూడా రావచ్చు. వాళ్ళు సంఘాని కోసమే 9వ శతాబ్దంలో పెద్ద యుద్ధాలు జరిగినాయి. అప్పుడు అఘోరాలే దేశాన్ని రక్షించారు ముస్లిం దండయాత్ర అప్పుడు. నాగసాధులు అఘోరాలు శిక్షణ ఇచ్చి నాగసాధులందరూ కూడా 9వ శతాబ్దాల్లో జరిగిన దండయాత్రలు అఘోరాలు నాగసాధులే రక్షించారు. అందుకనే బద్రీనాథ్ సినిమాలో చూడు, ఒక శిక్షణ ఇస్తారు అఘోరాలు నాగసాధులు దేశాన్ని రక్షించడానికి. వాళ్ళు సంఘంలో అవసరమైనప్పుడు వస్తారు, ధర్మాన్ని దేవత చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఒక్కొక్కసారి ఈ మనుషుల మాటలు ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉండడం వల్ల, వాళ్ళు చెప్పే సమాధానాలు కొన్ని మనకు అనుకూలంగా లేవు వల్ల కొంచెం ఇబ్బంది జరిగి అలా జరిగింది ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. సరే, మానవులకి మాత్రం ఇవన్నీ కరెక్ట్గా దాంట్లో అఘోరితత్వంలో ఉన్న వాటి గురించి తెలియక వాళ్ళు ఇలా మాట్లాడి ఉండొచ్చు. 100%. కానీ తనకు ఒక అఘోరిగా అన్ని సాధనలు చేసిన తనకి ఏంటి అనేది తెలుసు. తెలిసినప్పుడు ధైర్యంగా మాట్లాడకుండా పారిపోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్న. పారిపోలేదు, పారిపోవడం కాదు. ఆమె ఏమనుకుంటుందంటే ఆవిడ నేను చెప్పినా కూడా అమంతటి తను నిరూపించుకోవాలి అనుకుంటుంది. వాళ్ళ గురువు చెప్పారు ఎల్లమ్మ అందరిలో అని. అందరూ ఇలా ఎందుకు మనం ఎనాలిసిస్ చేయాలంట, ఇలాగే ఉండాలి అఘోరల గురించి ఇలాగే ఉండాలి, ఆమె ఎందుకు భయపడింది, ఎందుకు వెళ్ళింది అంటే ఆమె ఇంకా ఆ స్థాయిలో ఉంది, తెలుసు చెప్పాలి అనుకుంటుంది. వాళ్ళ గురువుగారు రేపు ఆమె త్వరలో గురువుగారి దగ్గరికి వెళ్తుంది, లైవ్ వీడియో కూడా పెట్టచ్చు గురువుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురువుగారు చెప్పొచ్చు ఈమె అఘోరి అని. అంటే ఒక స్వామి అంటే ఒక యోగిగా ఉన్న మీరు ఆమెతో మాట్లాడడము తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పేమీ లేదు. అంటే ఒక్కసారి తనకి కాల్ చేసి మనం ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దామా స్వామీజీ? అంటే తన మాటలు వింటే ఇంకొంచెం మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. 100% ఒకసారి ఫోన్ చేయమ్మా స్వామీజీ. ఒక్కసారి తనకు ఫోన్ అయితే చేసి చూస్తాను, తను ఆన్సర్ చేస్తే గనక మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనతో. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం అమ్మా, తప్పేముంది. నేను కాల్ చేస్తాను. ఒక్కసారి మాట్లాడండి స్వామీజీ, రింగ్ అవుతుంది. హలో, చాలా గొప్పవారు అండి మీరు, అందుకనే మీ గురించి. నాకు 100% తెలుసండి. మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పానంటే మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. మీ గురించి చాలా అద్భుతంగా, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వీళ్ళతో గురువులతో తిరిగాను కాబట్టి మీరు గొప్పవారు. కానీ ఇక్కడున్న విషయాల్లో నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కలవలేకపోయాను. నిన్ననే నేను వచ్చాను, లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసింటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని ఇక్కడ పరిస్థితులు మీతో. కానీ లేటుగా కలిశానండి, అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాళ్ళని డైరెక్ట్గా. మీరు ఏమంటున్నా తండ్రి, ఇప్పుడు చెప్తున్నా నేనండి, 2 తారీఖు 3 తారీఖు ఈ సంవత్సరం లాస్ట్ ఈ నెల, ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది. ఎవరికన్నా నాకు తెలుసండి, నేను స్వామీజీనే చెప్పండి. స్వామీజీనా? ఈ నెలలో బంద్ అవుతుంది, ఈ నెల ఆఖరి. అయినా సరే నేను హడావిడిగా ఎందుకు వెళ్తున్నానంటే, కలుస్తారు, కిందికి వచ్చారు, 3 రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడ్చుకుంటూ నేను పోతున్నా. అంటే నా మీద అబండాలు వచ్చినాను కానీ లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు, తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను,
లోక కళ్యాణం గురించి నువ్వు ఒకటి అనుకున్నావు నాతో పాటు లేకుండా మేము అందరం పోరాడలేకపోతున్నాము, నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటికి వెళ్తా అనుకున్నావు, వెళ్ళు తండ్రి, నా నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయంటే సరే అని నేను 5 సంవత్సరాలు అయినని అస్సలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు. 3 రోజులు అక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత అన్నం అంటే నాకు శ్మశానంలో ఎంత ఆనందం ఉంటారో, శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో, నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటుంది అని ఒక్కసారి పాదాలు మొక్కు తాకితే చాలు. అవునవును చెప్పండి చెప్పండి. నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు, ప్రాణం పోతది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు. ఎందుకు మీకు ప్రాణాలకు, మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి? ఎవరి ముప్పు లేదు మీ ప్రాణాలకు, మిమ్మల్ని ఎవరు అంటారండి? ఆ తండ్రి ఇంకోటి కూడా నేను అదే నా గురువు గారి పాదాలు ఒక్కసారి తాకి కన్నీటి పట్టు గార్చి ప్రాణం వదిలితే చాలు, ఇక్కడ గురువు గారు అక్కడ నా పరమశివుడు, ఈ రెండు తప్ప నాకేమొద్దు. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను, హైదరాబాద్ లో జూబ్లీస్ లో 3 కోట్ల ఇల్లు, నా తల్లిదండ్రులు ఎందుకండి నా గుడిసెల్లలు ఉంటారు? అవును ఏంటండి ఇది? నేను నా మీద కేసు కాకుండా అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు, మరి ఊరు వదిలి పారిపోయారు. ఎన్ని ఉత్తర్వులేండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి, మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అసలు మీడియా వరకు నా నోరు నొచ్చింది, నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు, నాకు ఏ కార్డు లేదు, నాకు ఏ గురువు లేదు. నేను కేదార్నాథ్ వెళ్ళైతే లైవ్ పెడతా అన్ని చేస్తా, కానీ మీరు నన్ను అడగద్దు నా గురువు గురించి నా దీక్ష గురించి అడగద్దు. అయ్యో అలా అడగడం లేదు, నేను హవన కాడలో మంత్రం తీసుకున్నాండి, చిన్న మొదటి మంత్రం, మొదటిసారి నేను ఒక 5 ఏళ్ళు అయింది గురువు గారి దగ్గర హవన కాడలో తీసుకున్నాను. నేను స్వామీజీని నేను పాజిటివ్గా అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో. ఎందుకు అసలు వీళ్ళకు ఎలా అందరూ మైక్, నేను ఒక్క ముందు మిమ్మల్ని కలిసింటే మీకు మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది. నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర వెళ్ళి ఉజ్జయినిలో రావడం వల్ల లేట్ అయింది. నాకు తెలుసు స్వామీజీ, మాతాజీ గారు నాకు తెలుసు అఘోరాలు, నాకు జునాకాడాలో, గిరినార్లో శేర్నాథ్ బాబా, తర్వాత ఇక్కడ అఘోరాలు, ఆ తర్వాత హవనకాడలో, జునాకాడాలో ఎంతోమంది మిత్రులు నాకున్నారు, మాకు తెలుసు. కానీ నేను ఒక్క లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, అందువలన ఇబ్బంది లేదు తండ్రి. నేను ఫుల్ ఇలాంటి అబండాలు నాకే కాదు, ఒకప్పుడు ప్రళయం వస్తే ఏ ప్రళయం తెలుసా అండి మీకు? మూర్ఖులు నరరు రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే ముందుంటారు. ఒక అఘోరిని ఒక్కటే మాట, నేను ఒక అఘోరిని, నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని రుద్రాక్షలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు, దమ్ము ఉంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి. అవును 100% మీరు సత్యమే చెప్తున్నారు, మీరు అఘోరి అనేది 100% నిజము. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా ఇలా ఎక్కడ ఎప్పుడు పంపించాలని చూస్తారు, అంటే ఎందుకంటే వీళ్ళ నడవాయి కదా. అవునవును వీళ్ళ నడవాయి. అవునవును నాలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ నడవే కదా ధర్మంగా ఉంటే. అవునవును పంపించాలి, వీళ్ళేంది పిల్లల్లో పోవాలి, ఏదో గుళ్ళకి పోవాలి, మంచి తూతూ మంత్రం అనాలి, హోమం లాగా పెట్టాలి. అవునవును ఒక 30,000 20,000 1,000 5,000 10,000 తీసుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఏం పర్వాలేదు స్వామీజీ, మీరు మరలా హైదరాబాద్ వస్తారు, ఈసారి మిమ్మల్ని మేము కలుస్తాము. నేను మళ్ళీ రేపు కుంభమేళా కూడా నేను వస్తానండి ఖచ్చితంగా, హవన కాడలో ఉంటాను, జూనాకాడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సందర్శిస్తాను. మేము బాగా మంచి స్నేహం ఉందండి, అందుకని ఫోన్ చేయమని లాయర్ గారికి చెప్పాను. సరేలేండి, సంతోషం స్వామీజీ. ప్రజలందరినీ ఏం పర్వాలేదు, అందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి తెలియక అజ్ఞానంగా ఏదో అన్నారు, మీరు శాంతంగా ఉండి. తండ్రి అదే అదే తండ్రి, ఇంకోటి మీకైతే పరమేశ్వరుడికి మనం వేయడానికి మనం ఎవరం అండి? అవునవును వాళ్ళకి తెలియక మూర్ఖులు. మీరు మీ సాధన ఒక్క మాట, ఒక్క 2 నిమిషాలు ఏనండి, ఇక్కడ చెప్తాను, ఇక్కడ నా గురించి ఒక 3 విషయాలు గుచ్చి 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 అడుగుతున్నారు, వాటి 3 నేను ఎప్పుడో క్లియర్ చేసిన, జ్ఞానులకు మాత్రం అర్థమవుతుంది. పరమేశ్వరుడికి లీలమైపోయి నువ్వు ఒక దీక్షలో తీసుకోవాలంటే నీకు ఇక్కడ మొత్తం శూన్యము, మోమాయ అని అంటారు. మోమాయ అంటే తల్లి తండ్రి ఏమీ లేదు, తల్లి తండ్రి ఫుడ్ గాని కట్టుబట్ట గాని ఏది ఉండదు,
దీక్ష ఇచ్చినప్పుడే హోమం చేపిస్తారు కదండి, ముండకం చేసి హోమం చేపిస్తారు కదా, పిండం పెట్టిస్తారు. చెప్పేసి నాకు నేను పిండం పెట్టుకున్నాను, అదంతా నేను అలాంటి చెప్పదు, ఇంకా అది అయిపోయింది గతం. అవునవునవును, నేను ఎలా దీక్ష తీసుకున్నాను బయట పెట్టాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను బయట పెట్టాను ముండరాగా అనుకున్నా గానీ. అయితే ఇక్కడ నేను నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు నేను భగవంతునికి ఏమన్నా అంటే, భగవంతుడా పరమేశ్వరుడా అమ్మా పార్వతి, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీరు నాకు ఈ జీవితాన్ని ఒక తల్లి గర్భంలో వేసి బయటికి తీసుకొచ్చి ఒక సాధన నేర్పించి ఒక గురువుని కల్పించి సాధన నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీసుకొని ఏమీ లేదు, కానీ లోక కళ్యాణం గురించి నేను బయటికి వెళ్తున్నాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటాను. కానీ ఈ లోక కళ్యాణంలో నేను రెండు చేయాలనుకుంటున్నాను, ఒకటి నా శరీరాన్ని త్యాగం, ఇంకోటి నా ప్రాణం. ఈ రెండు నేను అనుకొని వచ్చాను, అనుకొని ఈ గడువులో లోక కళ్యాణం 2-3 సంవత్సరాలు ఇలా తిరుగుతూ తిరుగుతూ పాదయాత్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడక్కడ గుళ్ళల్లో పోయి నా వంతు చేస్తూ చేస్తూ అవన్నీ విజువలు నేను చూపిస్తాను అందరికి, నిరూపిస్తాను. 3 సంవత్సరాలు కఠినమైన ఎండలలో తిరుగుతూ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ 6 నెలలు 7 నెలలు కాదెవరో, నేను ఎర్రటి ఎండలు నడుచుకుంటూ పోతుంటే ఆయన ఆయనకి ఏమనిపించిందో, పరమేశ్వరుడు పంపించిండు కావచ్చు, అవ్వా నువ్వు ఇలా పోకు తండ్రి, అప్పుడు నాకు గడ్డాలు గిడ్డాలు అన్ని ఉన్నాయి, మంచిగా రుద్రాక్షలు గిద్రాక్షలు అన్ని ఉన్నాయి, నేనే చెప్తున్నా కదా. మీరు గ్రహించు శరీరం త్యాగం అంటే ఏది తండ్రి, అంటే కాళ్ళు చేతులు తీసుకోలేం కదా, ఏమున్నది. పరమేశ్వరుడికి ఒక లీలం అవ్వాలంటే నీకైతే ఏదైతే ఒక ఒక ప్రాణము ఒక అంగం అనేది నువ్వు పరమేశ్వరుడికి, నువ్వు నా సర్వస్వం ఇదే, నేనే ఇది ఇచ్చిందంటే నువ్వు నీకు ఇంకా దీనికి మించిన వేరేది ఇవ్వడానికి ఏం లేదు. కళ్ళు చేతులు అయితే ఇచ్చినా ఆయన ఒప్పుకోడు, అవునా? మరి నా భక్తి కూడా చూపించుకోవాలి కదా, నా భక్తి నేను చూపించుకుంటా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆమె మా 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 కమ్యూనిటీకే చెందింది, కొన్ని ట్రైన్లల్లో ఇలా వెళ్ళి తిరిగా చూపియాలి, నాకు నాకు చూపియాలి. అవన్నీ అబద్ధము, అవన్నీ అబద్ధము మాతాజీ. మీరు 100% స్త్రీ పురుషుడైనా కూడా స్త్రీతత్వాన్ని పొంది ఉన్న 100% ఎన్ని మనుషుల మనుషుల విధానాలు. నేను చెప్పిండ్రు 100%, నేను ఒక్క వారం ముందు కలిసింటే బాగుండు. సరే స్వామీజీ, చాలా సంతోషం, లాయర్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. జయ గురుదత్త, నమో నారాయణ. స్వామీజీ హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. అంటే స్వామీజీ, ఇప్పుడు దాకా మీరు అఘోరి నాగసాధు గారితో మాట్లాడిన సంభాషణ విన్న తర్వాత తను ఎంత పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఇదంతా నిజమే అని నమ్మేసేలాగా ఉంది. విన్నంత వరకు నేను అనుకున్నా, అరే పాపం తను చాలా జెన్యున్గా ఉన్నారు కదా అని చెప్పి. కానీ ఇంకొకటి ఏమర్థమైందంటే నాకు, తనని తను అంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను ఇలా అంటున్నారు, ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక వేలో లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. తనకి ఏం అవసరం అని నేను అంటున్నాను స్వామీజీ, తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు. అదే అయితే తను కూడా ఆ అమ్మగారు కూడా అలాగే అంటున్నారు, నేనేం ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నేనంటే చూపిస్తాను, నిరూపిస్తాను, మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను లైవ్లో కేదార్నాథ్ 2వ తారీఖు మూసేసే లోపు నేను వెళ్తాను అంటుంది. 100% ఆమె జెన్యునే. కానీ ఆమె సంఘములో ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఆమెకు కొంత తెలియకపోవడం వల్ల మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప 100% మనం అది యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అవన్నీ ఆమెను అంగీకరించరు అన్ని రాష్ట్రాల్లో. కానీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభావంగా ఎలా మాట్లాడాలి, కొన్ని కొన్ని పదజాలాలు తెలియకపోవడం వల్ల అలా జరిగింది తప్ప, దాన్ని మనం అంత భూతద్వంలో పెట్టి ఆమెను జాగ్రత్త అన్నెసెసరీ చేశారు అని నా అభిప్రాయం. అన్నెసెసరీ, అసలు అవసరమైనంత మాట్లాడుకోవాలి అంతే. ఇప్పుడు ఈ మైకులు పెట్టి 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 అలా అయిందని అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ అఘోరం అనేది నిజము. ఇంకొంతకాలము ఈ పరిస్థితుల్లో కాకుండా ఆమె అంటుంది కదా దేశ రక్షణ కోసమని, నిజంగా దేశ రక్షణ అవసరమైనప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి చేస్తారు, దాన్ని మనం అది విశ్వసించాల్సింది. అవసరమైతే వాళ్ళ సేవలు మనం కొనసాగించుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా స్వామీజీ? దేశ రక్షణ కోసం అవసరమైనప్పుడు రా వచ్చుంటే బాగుంటుంది, రావాల్సింది వస్తుంది, మీరు చెప్పింది. తన మాటే తను మాట్లాడడం కరెక్ట్గా పరిపూర్ణ స్థితిలో లేని తను దేశ రక్షణ కోసం ఎలా, అసలు ఏం రక్షిస్తుంది? చాలా మంచి ప్రశ్న. అయితే ఏంటంటే, అంటే తన భావజాలం ఏదో సేవ చేయాలి, సంఘానికి సేవ చేయాలి, హిందూ ధర్మ గుడి ఏదో ప్రాబ్లం అయితే నేను వెళ్ళి నిలబడాలి
అక్కడ దుడి హిందూ ధర్మం ధ్వంసమైనప్పుడు నేను కాపాడాలని ఒక భావజాలంలో ఉంది. అది పక్వ దశ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒకేసారి పక్వ దశ వస్తుందని రూల్ ఏం లేదు కదా. ఇంకొంతకాలం తర్వాత ఆమె మార్చుకుంటుంది ఆమె భావజాలం. ఎందుకంటే లైఫ్ అనేది వార్ అండ్ పీస్, యుద్ధంతో మొదలవుతుంది అంటే అన్ని తర్వాత శాంతి పొందుతుంది. అలాగే ఆమె కూడా ఇంకొంతకాలం తర్వాత ఆమె భావజాలన్నీ సత్వగుణంగా మారుతాయి. అంటే ఇది ఇలాగే ఉండాలని మనం ఎనాలిసిస్ చేసుకుంటాం. ఆ గౌరీ అంటే ఆవిడ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది కానీ ఖచ్చితంగా ఆమె మార్పు చెందుతుంది. 100% ఆమె జెన్యూనే అనేది నా భావం. కానీ మనకు అవసరం లేదు ఆమె ఎలా ఉంటే ఏమి. ఆమె బూడిద పూసుకున్నా ఆయన పోడర్ అన్నాడు, బూడిద రాసుకున్నాది అన్నాడు లిఫ్ట్కి. అసలు నీకెందుకు, మీరు ఎందుకు మైకులు పెట్టాలి వెళ్ళి, ఆవిడ ఏమైనా చెప్పని, మీకు ఇకనా అది కరెక్ట్ కాదన్నప్పుడు మీరు ఎందుకు పెట్టాలి ఒకరి మీద ఒకరు. ఒకసారి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు పదేకంగా వెళ్ళి ఎందుకు మైకులు పెట్టాలి అంటే మీ యూస్ కోసమే కదా, జనాల యూస్ కోసమే కదా. వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెట్టడం, మీరు మంచి చదువుదా, మీరు అదేంటి, మీ గురువు ఏంటి, ఇవన్నీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. గురువుగారి లోకానికి మీరు ఏమి ఎలాంటి మేలు జరుగుతుంది, మీరు ఎలా చేయగలరు, ఇగో నేను ఇలా చేయగలనమ్మా, నేను ఆరోగ్యం చేయగలను, నేను యోగా చేయగలను, నేను ఆయుర్వేద ఔషధం ఇవ్వగలను, నేను మంత్రం చేసి మిమ్మల్ని శాంతి ఏదో తనకు చెప్పుకోవాలి తప్ప అన్నెసెసరీ క్వశ్చన్లు అడిగి తను ఎలా స్పందించాలో తెలియని భావంలో ఉంది ఇంకా. అది ఆమె చెప్పడం వల్ల ఇంత రాద్ధాంతమైంది. లేకపోతే ఈ ఇష్యూ ఇంత ఇష్యూ చేయాల్సిన పని లేదు. ఇదే మధ్యప్రదేశ్ కానీ కాశీలో కానీ హిమాలయాల్లో కానీ ఎక్కడ ఇంత ఇష్యూ జరగలేదే, జరగదు కూడా. గురువుగారు తనతో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఎక్కడ నేర్చుకున్నా, ఏ గురువు దగ్గర అని చెప్పారు కదా, మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు? మేము హవనకాడలో జస్ట్ మంత్రం అంటే గురు పెద్దలు అఘోరల దగ్గర మంత్రం తీసుకుంటాం. వీలైనప్పుడు యోగ ఎక్కువ, నేను యోగ సాధనే, యోగ సాధన కొద్దిగా సంస్కృతము ఏదో సంగీతం కొంచెం శాస్త్రీయంగా కొద్దిగా నేర్చుకుంటూ సత్వగుణంలో ఉండే శ్రీ విద్యోపాసన చేసుకుంటాం. మా గురువు గారు శ్రీ విద్యానందనాథ శ్రీకాకుళంలో, ఆయన పేరు అది శ్రీ విద్యానంద గురుగారు. ఒక్కటి మనం ఇందాక తనతో, ఇప్పుడు మీరు నేను అడగగానే మీరు నేర్చుకున్న విద్య గురించి, అకాడమీ గురించి పేరు చెప్పేశారు. ఎవరైనా వాళ్ళ గురువుల పేర్లు చాలా గౌరవంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మరి ఇందాక మనం ఫోన్ కాల్లో తనతో మీరు అడిగినప్పుడు నా గురువులు ఎవరో నేను చెప్పను అని ఎందుకు అన్నారు? అట్లా లేదు, నేను బాగా విన్నాను, నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇంకా నేను చెప్పను. ఆల్రెడీ వీడియోలో అసలు నేను చెప్పేశాను. అంటే అది ఒక మొండివాదం అనుకోవచ్చు కదా గురుగారు, అఘోరాలకు అది అంత మొండివాదం సహజం. అఘోరాలకు సామాన్య మానవులకు అఘోరాలకు తేడా ఏముంది? నేను అఘోరాలతో తిరిగానమ్మా, అసలు చాలా ప్రేమ వచ్చినా కొడతారు, నవ్వు వచ్చినా కొడతారు, ఇలా గౌక్కన ప్రేమగా కొడతారు. నేను ఎగిరి ముందుకు పడేవాడిని. అంటే వాళ్ళు కొంచెం వరమిచ్చే తీయటి శాపం లాగా ఉంటారు అఘోరాలు, తల్లిలాగా ఒకరినిచ్చే తీయటి శాపం లాగా కొంచెం మార్మికంగా ఉంటారు. వీడియోస్ తీసుకోవడానికి కొంతమంది ఒప్పుకోరు ఆ రహస్యాలు చెప్పేటప్పుడు. ఈమె రహస్యాలు ఏమీ చెప్పలేదు, నేను విన్నాను అన్ని వీడియోలు. జస్ట్ శవం మీద కూర్చుంటాం సాధన ఇవన్నీ అందరూ చేసే అఘోరాలే, కానీ మార్మికమైన రహస్యాలు ఆమె దాటేసింది. నిజంగా ఆమె కరెక్టే, కానీ అవి ఎలా చెప్పాలో ప్రజెంట్ చేయడంలో రాలేదు. అంటే నిజంగా వీడియోస్ చెప్పడం కూడా తెలియాలి కొంతమందికి, దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంతమంది ఉంటారు. అది ఒక్కటే ఆమెకు రాలేదు తప్ప ఆవిడ అవన్నీ భవిష్యత్తులో మార్చుకుంటుంది ఈ వీటి విషయాల వల్ల. తర్వాత ఆమె ఏదైనప్పటికీ ఆవిడనే సంబోధించాలి. ఆవిడ మారింది, ఆమె విద్య నేర్చుకున్నది నిజము, ఆవిడ సాంప్రదాయబద్ధంగా విద్య నేర్చుకున్నది. కానీ ఇంకొంత ఇది దీనివల్ల ఆమె జ్ఞానం నేర్చుకుని భవిష్యత్తులో ఆమె ఇంకొంచెం మంచి విషయాలుగా కొంచెం ఏకవస్త్రం ధరించి ఉంటే బాగుండేది. ఇక్కడ అవసరం లేదు, ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ జనాలు, ఇక్కడ ప్రాంతాన్ని బట్టి ఏకవస్త్రం. ఉత్తర భారతదేశంలో అయితే అవసరం లేదు. నేను నిన్ననే ఉజ్జయినిలో వెళ్ళాను, అసలు అక్కడ ఎవరు పట్టించుకోరమ్మా, అన్ని గుడ్డలేడ్చి తిరిగినా ఎవరు పట్టించుకోరు. వాళ్ళని ఏ ప్రశ్న లేచినా ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఒక అనుకోకుండా ఒక సెన్సేషన్ అనమాట, అంటే పాల పొంగులాగా పొంగినాయి గబుక్కున. పాల పొంగు ఎంతసేపు ఉంటుందమ్మా, ఈ చాలా మంది గురువుల పరిస్థితి అంతే, మళ్ళీ ఎమ్మడే డౌన్ అయింది. జ్ఞానముతో పెంచుకునేవాడు స్థిరంగా ఉంటాడు, ఒకేసారి పాలపంగా బుస్సని పైకి లేస్తే మళ్ళీ కొన్ని తగ్గుతుంటాయి. చాలా సమస్తలు అంతే, ఎందుకంటే దాంట్లో తాత్కాలికమైన శక్తే. వాళ్ళు అలాగే ఏమనుకో, ఇంకొంతకాలానికి పూర్ణ పరిపక్వం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంత అభిమానాలు, ఈ మనుషుల్లో ఉన్న కుతంత్రములు, కుళ్ళులు ఇవన్నీ కూడా కొన్ని ఎనాలిసిస్ చేయలేకపోయింది అంతే తప్ప, ఖచ్చితంగా ఆవిడ మంచి మార్గంలోనే విద్య నేర్చుకుంది. చాలా ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఆ స్థాయి వస్తుంది. అలాగనే జ్ఞానం ఉండాలని కాదు, ఆమె విద్యలో ఆమె
నేర్చుకుంది, మంత్రము ముద్రలు పూజలు నేర్చుకుంది నేను తెలుస్తుంది నాకు. కానీ ఏది దాచాలి, ఏది చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ ప్రజలకి మనం నువ్వు ఎంత మేలు చేయి, అలా ఒక పద్ధతిగా తీసుకొచ్చింటే బాగుండేది. అడిగి అడిగి రకరకాల ప్రశ్నలు వేయడం, ఆమె ఏదో ఒకటి సమాధానం చెప్పడం, దానివల్ల ఇంతవరకు జరిగింది. ఇంకింతకంటే మనం దీన్ని అన్నెసరీ, వీటి మీద ఎక్కువ మాట్లాడకూడదు, ఆమెకు దూరంగా ఉండండి అవసరం లేకపోతే, ఎందుకు ఆమెను డిస్టర్బ్ చేయడం అనేది నా భావన. ఆమెకు దూరంగా ఉండండి అంటే ఆమె మనుషుల మధ్యలో, మనుషులకు వస్తే మీరు ఎందుకు వెళ్ళాలి, మనకు మనకు బాగలేదు ఇప్పుడు అక్కడ, అది మీకు నచ్చలేదా, మన నచ్చలేనప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్తుండ్రు, ఎందుకు అందరికి చూపించాలనుకుంటుండ్రు, మీకు నచ్చలేదు. ఆవిడ సహజ స్వభావం అది. ఇప్పుడు సింహం సహజ స్వభావం ఉంటుంది, బ్రాహ్మడి సహజ స్వభావం ఉంటుంది, ఋషికి సహజ స్వభావం ఉంటుంది, యోగికి సహజ స్వభావం ఉంటుంది, ఒక బ్యూటీ ఒక సహజ స్వభావం ఉంటుంది, ఒక బ్యూటీకి ఒక యాంకర్కి సహజ స్వభావం ఉంటుంది. ఎలా, అడ్మినిస్ట్రేషన్గా మాట్లాడడం, అనవసరమైన ప్రశ్నించడం, అలా ఉండాలి. ఇప్పుడు ఐ డ్రీమ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను చూసే అన్నిటల్లో పిచ్చి కంటెంట్స్ ఉండవు, అనవసరమైన మైకులు పెట్టి నెససరీలు ఉండవు, ఒక వ్యక్తిని ఎంతవరకు మాట్లాడాలనే పద్ధతిగా ఉంటుంది. ఎందుకని, దాని సహజ స్వభావం ఒక ఒక పద్ధతిగా తీసుకొస్తున్నారు. అది అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాని పేరు అద్భుతంగా ఉంటుంది. అడగగానే వచ్చి నాకు సమయాన్ని, మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై గురుదత్త, శ్రీమాత్రే నమః, సర్వమంగళాని భవంతు, జై భోలేనాథ్కి జై.